పిల్లలు మనము ఇప్పుడు బొమ్మలు గీద్దాం గీద్దామా ఇక్కడ ఉన్న వస్తువులను ఉపయోగించి బొమ్మలు గీద్దాం ఇక్కడ ఏమేం వస్తువులు ఉన్నాయి చెప్పండి ఏంటివి గాజులు ఉన్నాయి ఏమేం ఉన్నాయి ఇంకా చెప్పండి ఆకులు ఉన్నాయి నేరేడు ఆకు కానుగ ఆకు అశోక ఆకు మనీ ప్లాంట్ ఆకులు ఉన్నవి ఇవేంటి మరి గ్లాస్ గ్లాసెస్ ఉన్నాయి కప్స్ ఉన్నాయి ఇవేంటి బాక్స్ మరి ఇవేంటి మూతలు మూతలు ఉన్నాయి ఇంక ఇక్కడ ఏమున్నాయి చూడండి ఇవేంటి డబ్బా మూత బాక్స్ మూత చతురస్రము త్రిభుజము గిన్నె డబ్బా ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు వీటితో మనం బొమ్మలు గీద్దామా బొమ్మలు గీయడానికి మీరు పెన్సిల్ అన్నా ఉపయోగించొచ్చు బొగ్గైనా ఉపయోగించొచ్చు ఇప్పుడు నేను పెన్సిల్ ని ఉపయోగించి గీస్తున్నాను ఫస్ట్ నేను ఏం తీసుకున్నాను గిన్నె తీసుకున్నాను చూడండి గిన్నెని ఇలా పెట్టి ఇలా పట్టుకోవాలి పట్టుకొని మెల్లగా గిన్నె పక్కమ్మటిలా గీయాలి వృత్తం ఆకారం వచ్చిందా ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఆకు తీసుకుంటున్నాను ఆకుని ఇలా పేపర్ మీద పెట్టి ఇలా మెల్లిగా పేపర్ పక్కన గీయాలి పేపర్ చుట్టూ ఇలా గీయాలి చూడండి పిల్లలు ఏం ఆకారం వస్తుందో ఆకు ఏమొచ్చింది పిల్లలు ఆకు ఆకుని నేను సరిగా గీలే మళ్ళీ ఒకసారి గీస్తున్నా చూడండి ఏం ఆకారం వచ్చింది ఆకు వచ్చిందా నేను ఇప్పుడు ఇంకొక ఆకు తీసుకుంటున్నా ఇంకొక ఆకు తీసుకుంటున్నా సరిగ్గా పట్టుకోవాలి ఇలా ఇలా సరిగ్గా పట్టుకోవాలి పట్టుకొని గీయాలి ఆకు పక్కనే గీయాలి ఇప్పుడు నేను మనము క్రేయాన్స్ తో కూడా గీయొచ్చు క్రేయాన్ గీయనా క్రేయాన్స్ తో గీస్తున్నాను చూడండి ఇదేంటి మరి గాజుని ఇలా పట్టుకొని క్రేయాన్స్ తో గీయడానికి చూడండి ఇలా మెల్లిగా గాజు ఆకారం వచ్చిందా ఇప్పుడు నేను త్రిభుజాన్ని కూడా గీస్తాను చూడండి ఇలా పట్టుకోవాలి కదలకుండా పట్టుకొని మెల్లిగా గీయాలి తీస్తున్నాను చూడండి ఏం ఆకారం వచ్చిందో చూడండి త్రిభుజం వచ్చిందా ఇలా పట్టుకొని మెల్లిగా ఇలా గీయాలి ఈ ఆకారం చుట్టూ ఇలా గీయాలి తీస్తున్నాను చూడండి పిల్లలు ఏం ఆకారం వచ్చింది చతురస్రం చతురస్రం గీస్తే చతురస్రం ఆకారం ఇప్పుడు మూత తీసుకున్నాను మూత తీసుకున్నాను ఇలా చుట్టూ మెల్లిగా గీయాలి చూడండి బాగా మళ్ళీ మీరు గీయాలి ఏం ఆకారం వచ్చింది దీర్ఘ చతురస్రము డబ్బా మూతతో గీస్తున్నాను ఏం ఆకారం వస్తుందో చూడండి పిల్లలు ఇప్పుడు చిన్న మూత తీసుకొని గీస్తున్నాను చిన్న మూతను తీసుకొని గీస్తున్నా ఏం ఆకారం వస్తుందో చూడండి 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 చిన్న వృత్తం వచ్చింది ఇప్పుడు ఇంకొంచెం పెద్ద మూత తీసుకుంది మెల్లగా గీయాలి
కొంచెం పెద్ద సర్కిల్ వచ్చింది ఇలా మీరు వస్తువులను ఉపయోగించి ఆకారాలు గీస్తారా పిల్లలు గీస్తారు